హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. యు ఆర్ వాచింగ్ శివ టెక్ ట్యూట్స్. ఐ అప్లోడింగ్ వీడియోస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ఫ్రెండ్స్, ఎథికల్ హ్యాకర్ అవ్వాలంటే 80% నెట్వర్కింగ్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అందులో ఈ నెట్ అనేది ఒకటి. ఈరోజు మనం నెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నెట్వర్కింగ్ గురించి వస్తే మనం ఎథికల్ హ్యాకర్ అనే కాదు, వేరే నెట్వర్కింగ్ జాబ్స్ చాలా ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. మళ్ళీ ఈ సిఎస్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్లో కూడా ఈ నెట్వర్కింగ్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెట్ అనేది ఎలా వర్క్ అవుద్దో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐపీ అడ్రస్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇంకోటి ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తుంది, అదే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అయితే ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ స్టార్టింగ్ 192.168 సంథింగ్ ఆర్ 10తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ రెండింటితో స్టార్ట్ అయితే అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఫ్రెండ్స్. అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే స్టార్టింగ్ ఎంతైనా ఉంటుంది, మనం చెప్పలేం ఫ్రెండ్స్. సో ఇప్పుడు అందరి ఇంట్లో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని అందరూ ఇంటర్నెట్ కోసం వైఫై ఆర్ రూటర్ని ప్రొవైడ్ చేస్తారు. సో రూటర్లో ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఫ్రెండ్స్, అండ్ వైఫై కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో నెట్ అనేది ఒకటి ఫ్రెండ్స్. ఈరోజు నెట్ అందులో ఎలా వర్క్ అవుద్ది అనేది తెలుసుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ రూటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. రూటర్ ఇంటర్నల్గా చాలా ఫంక్షన్ క్యారీ చేస్తుంది ఫ్రెండ్స్. ఏపీఆర్ ఇంటర్నెట్టింగ్ చేస్తుంది, మన డేటాని బయటికి తీసుకెళ్తుంది, అదేవిధంగా తీసుకొస్తుంది, చాలా క్యారీ చేస్తుంది ఫ్రెండ్స్. అందులో నెట్ అనేది ఒకటి. సపోజ్ ఆ రూటర్ ఒక టూ కంప్యూటర్స్ కనెక్ట్ అయితే ఆ టూ కంప్యూటర్స్కి డిఫరెంట్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆ రూటర్. ఇప్పుడు ఏదైనా ఒక కంప్యూటర్లను సూర్యాపేటకు సంబంధించిన టెంపరేచర్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అదని ఒక ప్యాకెట్లోకి వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ ఆ ప్యాకెట్ నుంచి ఒక ఆ రూటర్ దగ్గరికి అనేది వెళ్తుంది. ఆ రూటర్ ఏం చేస్తుందంటే అది ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందనేది నోట్ చేసుకొని దాంట్లో ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తీసి పబ్లిక్ ఐపీ అడ్రస్ పెట్టి దాని అప్పుడు ఇంటర్నెట్కి పంపిస్తారు ఫ్రెండ్స్. ఆ ఇంటర్నెట్ నుంచి వెబ్ సర్వర్కి వెళ్తుంది. ఆ వెబ్ సర్వర్లో సూర్యాపేటకు సంబంధించిన టెంపరేచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెంపరేచర్ మళ్ళీ ఆ ప్యాకెట్లోకి వేస్తే ఆ ప్యాకెట్ మళ్ళీ తిరిగి రూటర్ దగ్గరకు వస్తుంది. ఆ రూటర్లో ఉన్న ప్రైవేట్ అడ్రస్ పబ్లిక్ అడ్రస్ తోటి మళ్ళీ ఆ కంప్యూటర్కి పంపించడానికి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసి అది అంతకుముందు నోట్ చేసుకున్న ఐపీ అడ్రస్ని అందులో పెట్టి అప్పుడు ఆ కంప్యూటర్కి పంపిస్తారు ఫ్రెండ్స్. సో వీడియో అర్థమైందనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.